నమస్తే, వెల్కమ్ టు థాట్స్ ఫ్లడ్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన పదాలు చూద్దాం. క్లయర్ వాయంట్. క్లయర్ వాయంట్ అంటే ఫ్యూచర్ని చెప్పేటువంటి వ్యక్తి అనమాట. క్లయర్ వాయింట్కి సినానిమ్స్ ఇంట్యూటివ్, విజనరీ, సైకిక్, ఇవి క్లయర్ వాయింట్కి సినానిమ్స్. సో క్లయర్ వాయంట్ అంటే ఏంటంటే ఫ్యూచర్ని చెప్పేటువంటి వ్యక్తి అనమాట. క్లయర్ వాయింట్కి సినానిమ్స్ ఇంట్యూటివ్, విజనరీ, సైకిక్, ఇవి క్లయర్ వాయింట్కి సినానిమ్స్. తర్వాత కంటాంకరస్. కంటాంకరస్ అంటే ఎక్కువగా ఆర్గ్యుమెంటేటివ్గా ఉన్నటువంటి, సో ఎక్కువగా ఆర్గ్యూ చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తిని కంటాంకరస్ పర్సన్స్ అంటారు. సో కంటాంకరస్కి సినానిమ్స్ చూసుకున్నట్టయితే బ్యాడ్ టెంపర్డ్, ఇరేసిబుల్, ఆర్గ్యుమెంటేటివ్, ఇవి కంటాంకరస్కి సినానిమ్స్ అవుతాయి. సో కంటాంకరస్ అంటే ఎక్కువగా ఆర్గ్యూ చేయడానికి లేదా గొడవకి ఇష్టపడేటువంటి వ్యక్తిని కంటాంకరస్ పర్సన్స్ అంటారు అనమాట. కంటాంకరస్కి సినానిమ్స్ బ్యాడ్ టెంపర్డ్, ఇరేసిబుల్, ఆర్గ్యుమెంటేటివ్, ఇవి కంటాంకరస్కి సినానిమ్స్. తర్వాత క్యాప్సస్. క్యాప్సస్ అంటే సో అన్ఇంపార్టెంట్ విషయాల్లో కూడా తప్పులు వెతకడాన్ని, తప్పు పట్టడాన్ని క్యాప్సస్ అంటారనమాట. క్యాప్సస్కి సినానిమ్స్ ఏంటి అంటే ఫాల్ట్ ఫైండింగ్, రైజ్ పెట్టి ఆబ్జెక్షన్స్, తర్వాత ఓవర్ క్రిటికల్, పెడాంటిక్, ఇవి క్యాప్సస్కి సినానిమ్స్ అనమాట. సో క్యాప్సస్ అంటే ఏంటి, అన్ఇంపార్టెంట్ విషయాలను కూడా అనే అలాంటి విషయాల్లో కూడా తప్పులు వెతకడాన్ని క్యాప్సస్ అంటారు. క్యాప్సస్కి సినానిమ్స్ ఏంటి అంటే ఫాల్ట్ ఫైండింగ్, రైజ్ పెట్టి ఆబ్జెక్షన్స్, తర్వాత ఓవర్ క్రిటికల్, అలాగే పెడాంటిక్, ఇవి క్యాప్సస్కి సినానిమ్స్. తర్వాత బైఫర్కేట్. బైఫర్కేట్ అంటే రెండుగా విడదీయడం. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా బైఫర్కేట్ అయింది కదా, ఆ విధంగా అనమాట. సో బైఫర్కేట్ అంటే రెండుగా విడదీయడం. సో బైఫర్కేట్కి సినానిమ్స్ బైసెక్ట్, డివైడ్, ఇవి బైఫర్కేట్కి సినానిమ్స్. సో బైఫర్కేట్ అంటే ఏంటి, రెండుగా విడదీయడం. సో బైఫర్కేట్కి సినానిమ్స్ బైసెక్ట్, డివైడ్, ఇవి బైఫర్కేట్కి సినానిమ్స్. తర్వాత చివాల్రీ. చివాల్రీ అంటే ఆడవాళ్ళ మీద గౌరవం కలిగి ఉంటే అలా ఉండడాన్ని చివాల్రీ అంటారు. చివాల్రీకి సినానిమ్స్ గ్యాలంట్రీ, జెంటిల్మెన్లీనెస్, తర్వాత కర్టియస్ బిహేవియర్ టువార్డ్స్ ఉమెన్, ఇవి చివాల్రీకి సినానిమ్స్. సో చివాల్రీ అంటే ఏంటి, ఆడవాళ్ళ మీద గౌరవాన్ని కలిగి ఉండడం. చివాల్రీకి సినానిమ్స్ గ్యాలంట్రీ, జెంటిల్మెన్లీనెస్, తర్వాత కర్టియస్ బిహేవియర్ టువార్డ్స్ ఉమెన్, ఇది చివాల్రీకి సినానిమ్స్. తర్వాత క్యాప్రీసియస్. క్యాప్రీసియస్ అంటే బిహేవియర్ అనేది క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. సో ఆ బిహేవియర్ అనేది ఒకే రకంగా ఉండదన్నమాట. అలా ఉండడానికి క్యాప్రీసియస్ అంటారు. క్యాప్రీసియస్కి సినానిమ్స్ చూసుకున్నట్లయితే ఫికిల్, అన్ప్రిడిక్టబుల్, ఎరాటిక్, అన్స్టేబుల్, ఇవి క్యాప్రీసియస్కి సినానిమ్స్. సో క్యాప్రీసియస్ అంటే ఏంటంటే బిహేవియర్ అనేది, మూడ్ అనేది క్షణక్షణానికి చేంజ్ అవుతూ ఉంటే అలా ఉండడానికి క్యాప్రీసియస్ అంటారు. క్యాప్రీసియస్కి సినానిమ్స్ ఫికిల్, అన్ప్రిడిక్టబుల్, ఎరాటిక్, అన్స్టేబుల్, ఇవి క్యాప్రీసియస్కి సినానిమ్స్. తర్వాత కోఆలెస్. కోఆలెస్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఏదైనా ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, కలిసి టుగెదర్గా గ్రో కావడాన్ని, ఒకటిగా గ్రో కావడాన్ని కోఆలెస్ అంటారు. కోఆలెస్కి సినానిమ్స్ చూసుకున్నట్లయితే కమ్ టుగెదర్, అసోసియేట్, తర్వాత కమింగిల్, ఇంటిగ్రేట్, ఇవి కోఆలెస్కి సినానిమ్స్. సో కోఆలెస్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఆర్గనైజేషన్స్ లేదా ఏదైనా కంపెనీస్ కలిసి ఒకటిగా గ్రో కావడాన్ని, రెండు కలిసి గ్రో కావడాన్ని కోఆలెస్ అంటారు. కోఆలెస్కి సినానిమ్స్ కమ్ టుగెదర్, అసోసియేట్, కమ్మింగిల్, ఇంటిగ్రేట్, ఇవి కోఆలెస్కి సినానిమ్స్ అవుతాయి. తర్వాత బెహమోత్. బెహమోత్ అంటే చాలా పవర్ఫుల్ లేదా చాలా హ్యూజ్ అని అర్థం అనమాట. చాలా పవర్ఫుల్ అయినా లేదా చాలా పెద్దదైనా అని అర్థము. బెహమోత్కి సినానిమ్స్ గైంట్, హ్యూజ్, లెవియాథన్, ఇవి బెహమాత్కి సినానిమ్స్ అవుతాయి. సో బెహమాత్ అంటే ఏంటి, చాలా పెద్దదైనా లేదా చాలా పవర్ఫుల్ అయినా అని అర్థం. బెహమాత్కి సినానిమ్స్ గైంట్, తర్వాత హ్యూజ్, లెవియాథన్, ఇవి బెహమాత్కి సినానిమ్స్. తర్వాత చర్లిస్. చర్లిస్ అంటే చాలా రూడ్గా ఉన్నటువంటి అని అర్థం అనమాట. చర్లిస్కి సినానిమ్స్ ఏంటి అంటే రూడ్, ఇల్ మేనర్డ్, తర్వాత ఇంపొలైట్, డిస్కర్టియస్, ఇవి చర్లిస్కి సినానిమ్స్ అవుతాయి. సో చర్లిస్ అంటే ఏంటంటే రూడ్గా, అన్ఫ్రెండ్లీగా ఉంటే అలా ఉండడాన్ని చర్లిస్ అంటారనమాట. చర్లిస్కి సినానిమ్స్ రూడ్, ఇల్ మేనర్డ్, ఇంపొలైట్, డిస్కర్టియస్, ఇవి చర్లిస్కి సినానిమ్స్. తర్వాత కోయాగ్యులేట్. కోయాగ్యులేట్ అంటే ద్రవం అనేది ఒక గడ్డగట్టే విధంగా ఒక ఘనస్థితికి వచ్చేలా చేయడాన్ని కోయాగ్యులేట్ అంటారు. ఇప్పుడు పాలు అనేది పెరుగుగా గడ్డగట్టడం, అది కోయాగ్యులేషన్ అనమాట. సో కోయాగ్యులేట్కి సినానిమ్స్ చూసుకున్నట్లయితే క్లాట్, సాలిడిఫై, హార్డన్, కన్జీల్, ఇవి కోయాగ్యులేట్కి సినానిమ్స్ అవుతాయి. సో కోయాగ్యులేట్ అంటే ఏంటంటే ద్రవ పదార్థము ఒక ఘన పదార్థంగా మారడాన్ని కోయాగ్యులేషన్ అంటారు. ఎలా చేయడాన్ని, అలా కావడాన్ని కోయాగ్యులేట్ అంటారు. కోయాగ్యులేట్కి సినానిమ్స్ క్లాట్, సాలిడిఫై, హార్డెన్, కన్జీల్, ఇవి కోయాగ్యులేట్కి సినానిమ్స్ అవుతాయి. ఇవి ఈరోజుకి ముఖ్యమైన పదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.